హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ బ్యాష్ అనాలిసిస్ బిగ్ బ్యాష్ లో సెవెంత్ మ్యాచ్ వచ్చేసింది సిడ్నీ థండర్స్ వర్సెస్ బ్రిస్బెయిన్ హిట్ ఈ రెండు టీమ్స్ కి విన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రెండు టీమ్స్ ఆల్రెడీ ఓడిపోయాయి ఫస్ట్ మ్యాచ్లో సో ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ ఈ మ్యాచ్ మాత్రం చాలా హోరాహోరీగా ఉండబోతుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి మరోపక్క ఏ టీమ్ ఎక్కువ స్ట్రాంగ్ ఉంది ఏ టీమ్ ఎక్కువగా వీక్ ఉంది అండ్ టీంలో ఎలాంటి చేంజెస్ జరగబోతున్నాయి అండ్ టాప్ ఇలెవెన్ ఎవరున్నారు టీంలో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ ముందుగా అనాలిసిస్ చేసే ముందు ఐఎమ్ సో సారీ లాస్ట్ మ్యాచ్ లో ప్రిడిక్షన్ కొంచెం రాంగ్ గా చెప్పాను అండ్ చాలా మంది మెసేజ్ కూడా చేశారు బట్ ఐఎమ్ సో సారీ ఫర్ దట్ బట్ ఇప్పటి నుంచి హండ్రెడ్ పర్సెంట్ అనాలిసిస్ కరెక్ట్ గా ఇస్తాను ఇక ముందుగా మ్యాచ్ వచ్చేసి క్యాన్బెరాలో జరగబోతుంది క్యాన్బెరాలో ఎక్కువగా చేసింగ్ టీం విన్ అవుతుంది సో టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా ఫీల్డింగ్ అయితే కంపల్సరీగా తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా సిడ్నీ థండర్స్ టీంలో బ్యాటింగ్ ఎలా ఉంది బౌలింగ్ ఎలా ఉంది అండ్ ఈ టీంలో చేంజెస్ ఏమైనా జరగబోతున్నాయి అన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఇక సిడ్నీ థండర్స్ టీంలో ఓపెనర్స్ గా కవాజా లెగ్ కవాజా మాత్రం సిడ్నీ థండర్స్కి చాలా మంచి ఓపెనింగ్ ఇచ్చాడు ఇదానికి మంచి ట్రాక్ రికార్డ్ కూడా ఉంది బిగ్ బ్యాష్లో సో కవాజా ఇన్నింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మ్యాచ్లో కవాజా స్కోర్ చేయలేకపోయాడు కానీ ఈ మ్యాచ్లో ఉస్మాన్ కవాజా మంచి ఇన్నింగ్స్ ఆడే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఆ తర్వాత అలెక్ అలెక్సేల్స్ మాత్రం ఇంగ్లాండ్కి ఎన్నో టీ ట్వంటీస్ మ్యాచెస్ గెలిపించాడు సో బిగ్ లో కూడా అలెక్సెల్స్ చాలా ఇంపార్టెంట్ మ్యాచెస్ అయితే ఆడాడు అండ్ ముఖ్యంగా ఫస్ట్ మ్యాచ్లో సిడ్నీ థండర్స్ ఓడిపోయినా అలెక్సెల్స్ మాత్రం తన మార్క్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు ఆ మ్యాచ్లో ఏకంగా ఫార్టీ సిక్స్ రన్స్ చేశాడు సో మనం కంపల్సరీగా అలెక్సెల్స్ అయితే నమ్ముకోవచ్చు ఇక తర్వాత వన్ డౌన్లో వచ్చేది కెప్టెన్ ఫెర్గ్యూసన్ ఫెర్గ్యూసన్ కూడా చాలా కీ ప్లేయర్ మరి కెప్టెన్ ఇన్నింగ్స్ కూడా ఆడగలడు ఫస్ట్ మ్యాచ్లో కవాజా తొందరగా అవుట్ అయినా సరే ఫెర్గ్యూసన్ మాత్రం మంచి ఇన్నింగ్స్ ఆడాడు అలెక్సేల్స్ కలిసి మరో వికెట్ పడకుండా మంచి పార్ట్నర్షిప్ తీసుకువచ్చాడు అండ్ ఫస్ట్ మ్యాచ్లో ఫెర్గ్యూసన్ ఫిఫ్టీ ఫోర్ రన్స్ చేసి హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు సో సిడ్నీ థండర్స్కి టాప్ ఆర్డర్ అయితే బాగుంది మిడిల్ ఆర్డర్ కొంచెం వీక్గా ఉంది అది కొంచెం పికప్ ఎత్తితే మాత్రం సిడ్నీ థండర్స్ ఈజీగా ఈ మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇక తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ వికెట్ కీపర్ హోల్ట్ హోల్ట్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు కానీ ఒక మంచి స్టార్ట్ అయితే కావాలి ప్రెజర్ ఎక్కువగా డిఫెండ్ చేయలేకపోతున్నాడు ఇక హోల్డ్ తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ అలెక్స్ రాస్ అలెక్స్ రాస్ కూడా చాలా కీ ప్లేయర్ ఇతను టాప్ ఆర్డర్ కనుక ఫెయిల్ అయితే కంపల్సరీగా మంచి ఇన్నింగ్స్ ఆడే కీ ప్లేయర్ సో అలెక్సేల్స్ ఇంపార్టెంట్ కూడా వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మిడిల్ ఆర్డర్ వీక్ గా ఉండడం కారణంగా అలెక్సేల్స్ మంచి ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు అలెక్సేల్స్ బాగా ఆడితే మాత్రం మిడిల్ ఆర్డర్ ఖచ్చితంగా స్ట్రాంగ్ అవుతుంది ఇక తర్వాత ఆల్రౌండర్స్ కనుక మనం చూస్తే బెన్ కటింగ్ శామ్స్ గ్రీన్ బెన్ కటింగ్ గురించి ఏం చెప్పినా తక్కువనే ఇతను బిగ్ బ్యాష్ లో ఒక యువరాజ్ సింగ్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇతను ఒక ఆల్రౌండర్ మరియు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగల కెపాసిటీ ఉన్న అతను అండ్ బెన్ కటింగ్ లో మెయిన్ గా ఇతని హిట్టింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మ్యాచ్ ఎలాంటి సిచ్యువేషన్స్ లో బెన్ కటింగ్ తన మార్క్ స్కోర్ వన్ ట్వంటీ ఉండే ట్వంటీ ఓవర్స్ వచ్చేసరికి టూ హండ్రెడ్ వచ్చినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు ఎందుకంటే బెన్ కటింగ్ అంత ఇంపార్టెన్స్ ఇన్నింగ్స్ అయితే ఆడగలడు ఆ తర్వాత శామ్స్ శామ్స్ కూడా మంచి ప్లేయర్ ఎందుకంటే ఇతని షార్ట్స్ టైమింగ్ సెలెక్షన్ చాలా పర్ఫెక్ట్ గా సో శామ్స్ కూడా సిడ్నీ తండర్స్ కి చాలా కీ ప్లేయర్ అని చెప్పుకోవాలి ఇక గ్రీన్ గ్రీన్ కూడా చాలా అద్భుతమైన ప్లేయర్ ఆల్రెడీ తను చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు బిగ్ లో తన ట్రాక్ రికార్డ్ కూడా చాలా అద్భుతంగా ఉంది బౌలింగ్ పరంగా బ్యాటింగ్ పరంగా ఇతను సిడ్నీ థండర్స్కి చాలా అంటే చాలా అడ్వాంటేజ్ ఇక బౌలర్స్లో కూడా కొంతమంది బ్యాట్స్మెన్స్ ఉన్నారు ఆండ్ర్యూ కుక్ వీళ్ళిద్దరైతే మంచి హిట్టింగ్ చేయగలరు కానీ స్కోర్ బోర్డ్ని ఎక్కువగా ముందరికి తీసుకెళ్ళలేరు ట్వంటీ బాల్స్ థర్టీ రన్స్ అంటే వీళ్ళిద్దరు ఉంటే ఖచ్చితంగా గెలిపిస్తారు ఇక తర్వాత సాంగా సాంగాకి బ్యాటింగ్ అయితే రాదు కానీ బౌలింగ్ చాలా అద్భుతంగా చేస్తాడు సో చూశారు కదండి సిడ్నీ స్ట్రీమ్ లో బ్యాటింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది హండ్రెడ్కి సిడ్నీ స్ట్రీమ్ లో బ్యాటింగ్ అయితే ఎయిటీ పర్సెంట్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది సో చేంజెస్ అయితే ఏం చేసుకోరు నాకు తెలిసినంత వరకు సో ఇదే టీంతో తో వీళ్ళు కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇక బౌలింగ్ అనగా మనం చూస్తే సాంగా సాంగా లెగ్ స్పిన్ చాలా అద్భుతంగా వేస్తాడు లాస్ట్ మ్యాచ్లో కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు ఈ టీంకి మరో లెగ్ స్పిన్నర్ ఉన్నాడు కుక్ కుక్ కూడా లెగ్ స్పిన్ లో చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు మిడిల్ ఓవర్స్ లో కుక్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి ఇక తర్వాత సిడ్నీ థండర్స్ కి మరో ఆఫ్ స్పిన్నర్ ఉన్నాడు క్రిస్ గ్రీన్ క్రిస్ గ్రీన్ కూడా చాలా అద్భుతంగా స్పిన్ చేస్తాడు సో ఈ టీంలో ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు ఇద్దరు లెగ్ స్పిన్నర్స్ ఒక హాఫ్ స్పిన్నర్ ఇక ముఖ్యంగా ఈ టీం కి ఫాస్ట్ బౌలింగ్ వచ్చేసరికి శామ్స్ ఆండ్రూ బెన్ కటింగ్ వీళ్ళ ముగ్గురు మీదనే ఈ టీం బౌలింగ్ ఆధారపడి ఉంది సో దాంట్లో కూడా బెన్ కటింగ్ మీడియం ఫాస్ట్ బౌలర్ సో ఎలాగైనా సరే శామ్స్ ఆండ్రూ వీళ్ళిద్దరు అద్భుతంగా బౌలింగ్ చేస్తే మాత్రం బ్రిస్బెన్ హిట్ స్కోర్ అయితే చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది మొత్తానికి వీళ్ళ బౌలింగ్ కూడా చాలా బాగానే ఉంది కానీ బౌలింగ్లో వీళ్ళు కొంచెం వీక్గా ఉన్నారు స్పిన్ చాలా స్ట్రాంగ్గా ఉంది కానీ ఫాస్ట్ బౌలర్స్ అయితే కొంచెం వీక్గా ఉన్నారు సో ఈ టీంకి అయితే ఇద్దరు లెగ్ స్పిన్నర్లు ఒక హాఫ్ స్పిన్నర్ ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు సో మొత్తానికి మనం సిడ్నీ తండ్రస్ టాప్ లెవెన్ కనుక చూస్తే కవాజా అలెక్సెల్స్ ఫెర్గ్యూసన్ హోల్ట్ అలెక్స్ రాస్ బెన్ కటింగ్ శామ్స్ గ్రీన్ ఆండ్రూ కూక్ సాంగా ఈ లెవెన్ అయితే చాలా స్ట్రాంగ్ గానే ఉన్నారు బ్యాటింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది బ్రిస్బెన్ హీట్ ఎలాంటి బౌలింగ్ చేసినా సరే వీళ్ళు మినిమం వన్ సెవెంటీ రన్స్ అయితే చేయగలరు ఒకవేళ వీళ్ళు బౌలింగ్లో కనుక ఫెయిల్ అయితే మాత్రం మ్యాచ్ను కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక బ్రిస్బెన్ హీట్ టీంలో బ్యాటింగ్ ఆర్డర్ ఎంత స్ట్రాంగ్గా ఉంది బౌలింగ్ ఎలా ఉంది ఈ టీంకి అడ్వాంటేజ్ ఏంటి డిస్అడ్వాంటేజ్ ఏంటి అన్ని ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ టీం ఫస్ట్ మ్యాచ్లో అయితే అవుట్ అయిపోయింది సో ఈ టీంకి బ్యాటింగ్ ఆర్డర్ చాలా వీక్గా ఉంది బ్యాటింగ్ ఆర్డర్ స్ట్రాంగే కానీ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే మాత్రం ఈ టీం ఏం చేయలేదు సో బౌలర్స్ మీద ఎంత డిపెండ్ అయినా టాప్ ఆర్డర్ అన్న వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేయాలి ఇక బ్యాటింగ్ ఆర్డర్ కనుక మనం గమనిస్తే ఓపెనర్స్గా క్రిస్లిన్ బ్రాండ్ క్రిస్లిన్ ఫస్ట్ మ్యాచ్ లో వన్ డౌన్ వచ్చాడు కానీ ఈ మ్యాచ్ లో మాత్రం క్రిస్లిన్ ఖచ్చితంగా ఓపెనర్ గా రావాలి క్రిస్లిన్కి ఓపెనర్ గానే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది మరోపక్క బ్రాండ్ బ్రాండ్ కూడా చాలా అద్భుతమైన బౌలర్ వీళ్ళిద్దరు ఓపెనింగ్ అనగా ఫస్ట్ సిక్స్ ఓవర్స్ కంటిన్యూ చేశారనుకోండి వికెట్ పడకుండా ఇక అపోజిషన్ టీమ్ కి చుక్కలే అన్నట్లు చెప్పుకోవాలి ఎందుకంటే క్రిస్లిన్ హిట్టింగ్ అలా ఇలా ఉండదు ఒక్కటేసారి ఊప్ అందుకుంటుంది ఎందుకంటే ఇతను ఆస్ట్రేలియానికి ఒక క్రిస్ గేల్ లాగా ఇక వన్ డౌన్ లో వచ్చేది శామ్ శామ్ దగ్గర అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ఓపెనర్స్ ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ శామ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ సో శామ్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకొని ఒక మంచి ఇన్నింగ్స్ వేస్తే మాత్రం టీమ్ స్కోర్ చాలా బాగా ఉంటుంది ఇక తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ లారెన్స్ లారెన్స్ కూడా టీమ్ కి చాలా కీ ప్లేయర్ అని చెప్పుకోవాలి ఏమన్నా లూజ్ బాల్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా బౌండరీ కొట్టడానికి ట్రై చేస్తాడు ఇక తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ టామ్ కూపర్ టామ్ కూపర్ కూడా చాలా అద్భుతమైన బ్యాట్స్మెన్ ఇతనికి బిగ్ బ్యాష్ లో చాలా అంటే చాలా మంచి రికార్డు ఉంది సో బ్రిస్బెన్ హీట్ కి టామ్ కూపర్ ఇన్నింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా మాత్రం టామ్ కూపర్ ఇన్నింగ్స్ పడితే మాత్రం మిడిల్ ఆర్డర్ చాలా హైలైట్ గా ఉంటుంది ఇక తర్వాత టీమ్ కీపర్ జిమ్మి పెరిషన్ జిమ్మి పెరిషన్ కూడా చాలా మంచి బ్యాట్స్మెన్ కానీ ఇతని ఇన్నింగ్స్ అయితే ఇంతవరకు బ్రిస్బెన్ హీట్ కి ఎప్పుడు రాలేదు సో బ్రిస్బెన్ హీట్ టాప్ ఆర్డర్ కనుక చూసి క్రిస్లెన్ బ్రాండ్ శామ్ లారెన్స్ ఇక మిడిల్ లో వచ్చేది టామ్ కూపర్ జిమ్మి పెరిసన్ ఈ సిక్స్ బ్యాట్స్మెన్ బ్రిస్బేన్ కి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ టీమ్ లో ఆల్ రౌండర్స్ అనే వాళ్ళు చాలా తక్కువ ఈ మిడిల్ ఆర్డర్ లో కూడా మనం చూస్తే సిమన్ జాక్ జేవియర్ లాఫ్లింగ్ మాథ్యూ ఈ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు సిమన్ అయితే ఓకే మీడియం ఫేస్ బౌలర్ మరియు అద్భుతమైన బ్యాట్స్మెన్ ఏ కానీ హిట్టింగ్ అంతగా చేయలేడు జాక్ జాక్ అయితే చాలా మంచి హిట్టింగ్ చేయగలడు కానీ వికెట్ అయితే ఎక్కువసేపు ఉంటుందో ఉండదో అనేది తెలియదు జావియర్ జావియర్ కూడా బ్యాటింగ్ చేస్తాడు కానీ ఏదో గుడ్డి అయితే ఆడతాడు మరి పర్టికులర్ గా జస్ట్ బౌలింగ్ సో బ్యాటింగ్ పరంగా బ్రిస్బెన్ హీట్ కి క్రిస్లిన్ బ్రాండ్ శామ్ వీళ్ళ ముగ్గురు ఇన్నింగ్స్ పడితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఓపెనర్స్ అనగా ఫెయిల్ అయితే మాత్రం మళ్ళీ అల్అట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సిడ్నీ థండర్స్ బౌలింగ్ చాలా అద్భుతంగా ఉంది సో ఓపెనర్స్ అనగా నిలబడితే ఈ టీమ్ కి మంచి స్కోర్ వస్తుంది ఒకవేళ వీళ్ళు నిలవలేకపోతే మాత్రం మళ్ళీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ స్కోర్ వరకు అయితే వీళ్ళు చేయగలరు ఇక ఈ టీం బౌలింగ్ కనుక మనం చూస్తే మాథ్యూ మాథ్యూ లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ మరో ఆర్థోటక్స్ బౌలర్ సో ఇతను మంచి బౌలింగ్ అయితే చేయగలడు ఓపెనింగ్ బౌలింగ్ ఇతనికి ఇచ్చిన వికెట్లు తీసే కెపాసిటీ తనకు ఉంది పవర్ ప్లే బౌలర్ ఇతను ఈ తర్వాత లాఫ్లిన్ లాఫ్లిన్ ఫాస్ట్ బౌలర్ జేవియర్ లాఫ్లిన్ వీళ్ళిద్దరు ఫేస్ చాలా ఇంపార్టెంట్ వీళ్ళిద్దరు లైన్ అండ్ లైన్ పర్ఫెక్ట్ గా పడితే ఈజీగా అపోనెంట్స్ అయితే ఖచ్చితంగా అవుట్ చేయగలరు సో వీళ్ళిద్దరు బౌలింగ్ చాలా ఇంపార్టెంట్ ఈ టీమ్ కి మరో స్పిన్నర్ ఉన్నాడు జాక్వుడ్ జాక్వుడ్ కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సో ఇతన్ స్పిన్ కూడా వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత సిమన్ సిమన్ బెన్ కటింగ్ లాగానే మీడియం బౌలర్ సో సిమన్ బౌలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కానీ ఈ టీంలో ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు ఒకరు మీడియం ఫాస్ట్ బౌలర్ ఉన్నారు సో బౌలింగ్ లో కూడా వీళ్ళు కొంచెం వీక్ గానే కనిపిస్తున్నారు ఇక ఈ టీమ్ కి ఏమైనా న్యూ ప్లేయర్స్ వచ్చినా వీళ్ళైతే ఎక్స్పీరియన్స్ ప్లేయర్ సో మాక్సిమం ఇదే టీమ్ తో వాళ్ళు రిపీట్ చేస్తే ఏదైనా గెలిచే ఛాన్సెస్ ఉంటాయి సో మొత్తంగా మన ప్రిడిక్షన్ అయితే రెండు టీమ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి కానీ ఎక్కువ ఛాన్సెస్ అయితే సిడ్నీ థండర్స్కే ఉన్నాయి ఎందుకంటే సిడ్నీ థండర్స్లో బ్యాటింగ్ బాగానే ఉంది బౌలింగ్ కూడా చాలా బాగుంది బ్రిస్బెన్ హిట్లో మనం గమనిస్తే టాప్ ఇలెవెన్లో ఎక్కువగా బ్యాటింగ్ మీదనే డిపెండ్ అయి ఉన్నారు బ్యాటింగ్ అనగా ఫెయిల్ అయితే మాత్రం బౌలర్స్ ఏం చేయలేరు వీళ్ళు ఫస్ట్ మ్యాచ్లో కూడా అలౌట్ అయ్యారు అది మాత్రం గుర్తుంచుకోండి సో మొత్తంగా నా ప్రిడిక్షన్ ప్రకారం సిడ్నీ థండర్స్కి గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మీరు కూడా ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి లాస్ట్ మ్యాచ్ చాలా మంది నా ప్రిడిక్షన్కి ఆపోజిట్ టీమ్సే మెన్షన్ చేశారు ఆ టీమ్సే గెలిచాయి కానీ ఈ మ్యాచ్ మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను సిడ్నీ థండర్స్ కి చాలా అంటే చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి సో సిడ్నీ థండర్స్ గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అనిపిస్తున్నాయి సో ఇదండి సిడ్నీ థండర్స్ వర్సెస్ బ్రిస్బెన్ హిట్ లో గెలిచిపోయే టీమ్ సో మీకు నా అనాలిసిస్ నచ్చిందంటే కింద కమెంట్ సెక్షన్ లో తప్పకుండా కమెంట్ చేయండి అండ్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకున్నా అవి కూడా మెన్షన్ చేయండి అండ్ మరిన్ని బిగ్ బ్యాష్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పకుండా ఫాలో అవ్వండి అండ్ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మెన్షన్ చేస్తాను బిగ్ బ్యాష్ పరంగా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నా మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో లో పర్సనల్గా